మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో విత్తన బంతులను గుబ్బా అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మేయడానికి ఎంపిక చేశారు. రామాయంపేట అటవీ రేంజ్ పరిధిలోని శంకరంపేట సెక్షన్ పరిధిలో సూరారం అటవీ ప్రాంతంలో హైదరాబాద్ నగరానికి చెందిన గుబ్బా అనే విత్తన అభివృద్ధి సంస్థ అటవీ శాఖ మెదక్ జిల్లా సహకారంతో అటవీ ప్రాంతంలో మొక్కలు ఎదుగుదల కోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్ల సహాయంతో విత్తన బంతులను అడవిలోకి జారవిచ్చారు. దీని ద్వారా అటవీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో మొక్కలు సులభంగా పెరగడానికి అవకాశం ఉంటుందన్నారు. వివిధ రకాల అటవీ జాతి మొక్కలైన సుమారు 40 కిలోల విత్తనాలను బంతుల రూపంలో తయారు చేసి డ్రోన్ల సహాయంతో అడవిలోకి వివిధ ప్రాంతాల్లో జారవిడిచారు. ఈ కార్యక్రమంలో గుబ్బ సంస్థ ప్రతినిధులతో పాటు అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు ఆజం. ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ సూరారం. ఇది వచ్చేసి సూరారం బీట్లోని శంకరంపేట సెక్షన్, మెదక్ జిల్లా. ఇది వచ్చేసి 700 హెక్టార్స్ నియర్ అబౌట్ ఈ ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియాలో వచ్చేసి అవర్ సీడ్ అవర్ ప్లానెట్ సంబంధించిన సంస్థ వచ్చేసి ఇక్కడ సీడ్ బాల్స్ ఫారెస్ట్లో విసరడం, బ్రాడ్కాస్టింగ్ చేయడం వల్ల ఫారెస్ట్కు లాభాలు ఏంటంటే, ఇప్పుడు ఈ సీడ్ బాల్ వేయడం వల్ల వాటికి సీడ్ బాల్స్లో ఏముంటుందంటే ఒక లేయర్ ఉంటుంది, మాన్యూర్ లేయర్ కానీ సాయిల్ లేయర్. ఆ లేయర్తో వేస్తుంటే అవి సీడ్ బాల్స్ మనం ఈ పొదలలో అడవిలో గుట్టలలో వేయడం వల్ల మనకు వచ్చేసి స్ప్రౌడింగ్ వచ్చేసి అవి సీడ్స్ మంచిగా ప్లాంట్స్ వస్తాయి కాబట్టి ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఇప్పుడు మెదక్ జిల్లాలో వచ్చేసి సూరారం ఏరియాలో సెలెక్ట్ చేసినారు. అట్లా అలాగే మొత్తం జిల్లాలో ప్రతి ఒక్క జిల్లాలో ఒక్కొక్క ఫారెస్ట్ ఏరియాను సెలెక్ట్ చేసి ఈ సంస్థ చేస్తుంది. చాలా బాగుంది ఈ యొక్క